ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును సంగతిని స్నేహము చేయుటయైనను ద్వేషించుటయైనను మనుషుల వశమున లేదను సంగతిని, అది ఎంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని. సంభవించునవి అన్నీయు అందరికినీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును, బలులర్పించువారికిని బలులర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికేలాగునను పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగునను ఒట్టుకు భయపడు వారికిని అలాగుననే జరుగును. అందరికిని ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికి యుండువారితో కలసి మెలిసియున్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలుగదా. బ్రతికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరవబడియున్నది. వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతులేదు. నీవు పోయి సంతోషముగాని అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసం త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తిలోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీయు అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టెలు వలలో పట్టబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణముండెను. దాని యందు కొద్ది మంది కాపురముండిరి. దానిమీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప పురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల యొక్క బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. ఆయనను ఎవరునూ ఆ బీదవాణిని జ్ఞాపకము చేసుకునలేదు. కాగా నేనిట్లనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరునూ లక్ష్యము చేయరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చేరుకును.